కోడికత్తి వ్యాఖ్యలతో అడ్డంగా బుక్ అయిన పవన్, జన సైనికుల్లోనూ అసంతృప్తి. కొద్ది రోజులుగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తరచుగా వైఎస్ జగన్ పై విరుచుకు పడుతున్నారు. అధికార పక్షాన్ని వదిలేసి ప్రతిపక్ష నేతపై విమర్శలు చేస్తున్న పవన్ అంతరంగం రాజకీయ పరిశీలకులకు కూడా అంతుపట్టడం లేదు. గత నెలలో పవన్ కళ్యాణ్ సీక్రెట్ గా అమెరికా వెళ్లి వచ్చారని, ఆ టూర్లో ఏవో రహస్య ఒప్పందాలు జరిగాయని, అక్కడి నుంచి వచ్చిన తర్వాత జగన్ పై మాటల దాడి పెంచారని కొందరు, పవన్ పక్కన ఉండే ఓ టీడీపీ అనుకూల వ్యక్తి చక్రం తిప్పడం వల్లే జగన్ పై పవన్ పందా మారిందని మరికొందరు ఊహాగానాలు వినిపిస్తున్నారు. అయితే అసలు నిజం ఏదైనా పవన్ కళ్యాణ్ ఉద్దేశపూర్వకంగానే జగన్ పై విమర్శలు సంధిస్తున్నారన్నది మాత్రం కాదనలేని సత్యం. ప్రజలు 67 మంది ఎమ్మెల్యేలను గెలిపిస్తే అసెంబ్లీకి వెళ్లకుండా ఓట్లు వేసిన ప్రజల ఆశల్ని అడియాసలు చేశారన్న పవన్ విమర్శలో కొంతవరకు నిజం ఉంది. ఫిరాయింపు ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవడం లేదన్న కారణంగా జగన్ అసెంబ్లీని బహిష్కరించడంపై పార్టీలోనే భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. కొందరు రాజకీయ నిపుణులు కూడా జగన్ నిర్ణయాన్ని తప్పుపట్టారు. అయితే పవన్ కళ్యాణ్ ఫిరాయింపుల అంశాన్ని ప్రస్తావించకుండా కేవలం వైసీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి వెళ్లకపోవడాన్ని తప్పుపట్టడం సమంజసం కాదన్న అభిప్రాయం కూడా ఉంది. ఇదిలా ఉంటే తాజాగా పవన్ కళ్యాణ్ జగన్ పై జరిగిన హత్యయత్నం సంఘటనకు సంబంధించి చేసిన వ్యాఖ్యలను మాత్రం జన సైనికుల్లోనే కొందరు తప్పుపడుతున్నారు. విశాఖపట్నం ఎయిర్పోర్ట్ లో జగన్ పై దాడి జరిగిన కొద్దిసేపటికే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దానిని కోడికత్తి డ్రామా అంటూ అభివర్ణించారు. ఆ తర్వాత టీడీపీ నేతలు ఎంత దారుణమైన వ్యాఖ్యలు చేశారో అందరికీ తెలిసిందే. పోలీసులు కూడా దానిని కేవలం దాడిగా కాకుండా హత్యయత్నం అంటూ రిమాండ్ రిపోర్ట్ లో పేర్కొన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ ఆ సంఘటనపై సులకనగా మాట్లాడడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. జగన్ పై హత్యయత్నం సంఘటనను కించపరిచేలా వ్యాఖ్యలిస్తున్న పవన్ కళ్యాణ్ కాన్వాయ్లోని ఓ వాహనాన్ని కొద్ది రోజుల క్రితం ఇసుక టిప్పర్ ఢీకొట్టింది. ఆ తర్వాత హైదరాబాద్ లో జనసేన నాయకుడు నాదెండ్ల మనోహర్ వాహనాన్ని ఇదే తరహాలో ఓ లారీ ఢీకొట్టింది. ఈ రెండు సంఘటనలను కలిపి జనసేన పార్టీ ఎంత రాద్ధాంతం చేసిందో చెప్పక్కర్లేదు. కాన్వాయ్లోని వాహనాన్ని ఢీకొడితేనే పవన్ వాహనాన్ని ఢీకొట్టినంతగా పార్టీ శ్రేణులు ఆందోళన వ్యక్తం చేశారు. పవన్ కళ్యాణ్ కుటుంబ సభ్యుల్లోనూ ఇదే తరహా ఆందోళన వ్యక్తమైంది. ఏలూరులోని పవన్ కళ్యాణ్ శిబిరానికి ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ అనుచరులు అర్ధరాత్రి వచ్చి హంగామా చేసినప్పుడు కూడా పవన్ పై హత్యయత్నం జరిగిందన్న ఆందోళన వ్యక్తం చేశారు. జగన్ పై జరిగిన హత్యయత్నం సంఘటనపై పవన్ కళ్యాణ్ మాట్లాడినట్లుగానే చంద్రబాబు కూడా ఈ సంఘటనలపై చులకనగా మాట్లాడారు. హత్య ప్రయత్నం లాంటి మాటలు మాట్లాడుతున్నారు, అక్కడ అంత సీనేమీ లేదని తేలిగ్గా తీసి పడేశారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ జగన్ పై హత్యయత్నం సంఘటనకు సంబంధించి వెటకారంగా చేసిన వ్యాఖ్యలు కూడా అలాగే ఉన్నాయి. ఇక్కడ ఓ విషయం గమనించాలి, ఎయిర్పోర్ట్ లో జగన్ పై జరిగిన దాడి సంఘటనను సీరియస్ అంశంగా పరిగణించకుండా కించపరుస్తూ మాట్లాడడం వల్ల పవన్ కళ్యాణ్ పరోక్షంగా చంద్రబాబుకు ఊతమిచ్చినట్లు అవుతోంది. ఇప్పటికే వైసీపీ నేతలు పవన్ చంద్రబాబుతో కుమ్మక్కయ్యారంటూ చేస్తున్న ఆరోపణలకు పవన్ తాజా వ్యాఖ్యలు బలం చేకూర్చే విధంగా ఉన్నాయి. ఇది పవన్ కళ్యాణ్ కు రాజకీయంగా కూడా నష్టం కలిగించే అంశమే అవుతుంది. అంతేకాదు, హత్య ప్రయత్నం లాంటి సీరియస్ ఇష్యూపై జోక్గా మాట్లాడితే రేపొద్దున పవన్ కళ్యాణ్ కు ఇలాంటి సంఘటన జరిగితే జగన్ అభిమానులు కూడా ఇలాగే వెటకారం చేసే ప్రమాదం లేకపోలేదు. రాజకీయంగా, సైద్ధాంతికంగా, విధానపరంగా ఎన్ని విమర్శలు చేసినా ఎవరూ తప్పుపట్టే అవకాశం ఉండదు. రాజకీయాల్లో ఇది సహజం కూడా. కానీ ఇలాంటి వ్యక్తిగతమైన విషయాలపై మాట్లాడే ముందు ఒకటికి 2 సార్లు ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. జగన్ విషయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, టీడీపీ నాయకులు ఈ హద్దు దాటేసి చేస్తున్న విమర్శలు ఇప్పటికే ఆ పార్టీకి తీరని నష్టం కలిగించాయన్నది వాస్తవం. అది పవన్ కావచ్చు, జగన్ కావచ్చు, విధానపరమైన విమర్శలు మానేసి ఇలా వ్యక్తిగత ఆరోపణలకు దిగితే రాజకీయంగా నష్టపోక తప్పదన్న విషయం గ్రహిస్తే మంచిది.